హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము అయితే చాలా బాగున్నాము ఇది వచ్చేసి ఈవినింగ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఈవినింగ్ పిల్లల కోసం అయితే సర్వపిండి చేద్దామని చెప్పేసి ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ సర్వపిండి బ్లాగ్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇక్కడైతే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా ఈవినింగ్ స్నాక్ అయితే చేద్దామని నేనైతే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను బయట ఎలాగో వర్షం పడుతుంది కదా పిల్లలు వేడివేడిగా ఏదైనా కావాలంటున్నారు అందుకే చెప్పేసి ఇంట్లో బియ్య పిండి ఉందని నేనైతే సర్వపిండి వేద్దామని ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కావాల్సినవన్నీ కూడా ఇక్కడైతే అన్నీ వేసుకొని అయితే పిండి అయితే కలుపుకుంటున్నాను మీరు ఏం తింటున్నారు స్నాక్స్ ఇలా చేసుకుంటున్నారు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ పిండి అయితే అంతా కూడా కలిపేసి పెట్టుకుంటున్నాను వచ్చేసి ఈవినింగ్ అయితే టీ పెట్టాను సర్వపిండి పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసి ఈలోపు టీ అవుతుందని చెప్పేసి నేనైతే సెరవుపిండి కూడా రెడీ చేశాను టీలోకి బాగుంటుంది కదా స్నాక్ అందుకని చెప్పేసి అటు టీ పెట్టాను అలాగే సెరవపిండి పెట్టాను ఈలోపు సెరవపిండి అయింది టీ అయింది ఇక్కడ టీలోకి అయితే సెరవుపిండి ఎంజాయ్ చేస్తున్నాము పిల్లలకి ఆల్రెడీ ఫస్ట్ పెట్టి అయితే ఒకటి ఇచ్చాను వాళ్ళు కూడా తింటున్నారు టీవీ చూస్తూ పిల్ల పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేసేవాళ్ళు కదా తప్పదు కదా ఇక్కడ వచ్చేసి తమ్ముడు అయితే వర్క్ చేసుకుంటున్నాను పిల్లలైతే ఇద్దరు కూడా టీవీ చూస్తూ సరోపిండి అయితే తినేస్తున్నారు ఇక్కడ వచ్చేసి బోల్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఇవన్నీ బట్టలు బోల్తో మెలోపు బట్టలు అయితే అని చెప్పేసి బట్టలు వేసాను ఇక్కడ బోల్ అన్నీ క్లీన్ చేసే లోపు అయితే బట్టలు కూడా అయిపోయాయి ఇక్కడ బట్టలు అన్నీ కూడా బకెట్లో తీసి పెట్టాను అలాగే పిల్లల యూనిఫామ్స్ కూడా అన్నమాట అవి కూడా చేతో వాష్ చేశాను ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ కూడా అయితే బకెట్లో పెట్టేశాను ఇక పక్కకు వచ్చేసి చేతితో పిల్లల యూనిఫామ్స్ బయటివి కదా సాక్స్లు యూనిఫామ్స్ పైన డ్రెస్సెస్ అయితే అవి కూడా చేతితో పిండాను ఇక్కడ పిండేసిన తర్వాత బట్టలు వేసిన తర్వాత ఇక్కడ పిల్లలకు హోంవర్క్ చేపిస్తున్నాను ఇక్కడ హోంవర్క్ చేపిస్తూ బట్టలు అన్నీ ఉండే అన్నమాట అంత ముందు రోజువి అవన్నీ కూడా నీట్గా మర్చేసి అయితే పెట్టాను ఇవన్నీ కూడా ఎవరివి వాళ్ళకైతే సర్దాలి ఇక్కడ పిల్లలైతే హోంవర్క్ చేసుకుంటున్నారు ఈవినింగ్ ఎలాగో పిల్లలతో వన్ వన్ అవర్ టూ అవర్స్ అయితే పిల్లలతో స్పెండ్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి హోంవర్క్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా మనం పిల్లలతో అయితే స్పెండ్ చేయాలి ఇలా ఇలా స్పెండ్ చేస్తూ నేనైతే బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టాను ఇవన్నీ ఎవరి వాళ్ళకైతే సర్దేయాలి అలాగైతే కంటిన్యూ చేస్తాను చూసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్లోకి అయితే బగారా అలాగే చికెన్ కర్రీ చేశాను ఇంటికి అయితే అక్క వాళ్ళ పాప వచ్చింది ఫస్ట్ టైం వచ్చింది అనమాట అందుకని చెప్పేసి తన అన్నమాట బావ చికెన్ తీసుకొచ్చాడు అందుకే బగారా చికెన్ వండాను ఇక్కడ అందరికి కూడా డిన్నర్ చేసి ఇది చేసేసాము ఇక్కడ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నిన్న సర్వపిండి పెట్టాను కదా అది కొంచెం పిండి ఉంటే అది ఈ టిఫిన్ కింద తమ్ముడికి నాకని ఇక్కడ ఇక్కడ పిండి పెట్టాను పక్కకి టీ పెట్టాను అలాగే టీ పెట్టాను ఇక్కడ రెండు గిన్నెలలో పెట్టాను అనమాట సర్వపిండి అలాగే పిల్లల కోసం అయితే నాట్రావ చేద్దామని అక్కడ పోపు పెట్టేశాను ఇక్కడ ఇలా ఫోర్ అయితే పెట్టాను చూసారా మార్నింగ్ మార్నింగే ఇలా అవుతున్నాయి బయట వర్షం అయితే వస్తుంది కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి వర్షాలు మీ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ పిల్లలకైతే నా ట్రవ చేసి ఇచ్చాను ఇక్కడ మ్యాంగో పిక్కిలు ఉంటే అదే వేసి పిల్లలకైతే ఇచ్చేసాను తమ్ముడికి నాకైతే టీ పెట్టాను అదైతే కప్పులో పోసాను అలాగే సరోపిండి ఉంది కదా పైన పక్కకి అదైతే టీలో పెట్టుకొని తినేస్తామన్నమాట మాకైతే చాలా ఇష్టం ఇలా తినడం ఎంతమంది మీలో ఇష్టపడతారు ఇలా అనేది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ లంచ్లోకి అయితే ఈ సొరకాయ ఉన్నాను సొరకాయ ఫ్రై చేశాను ఇక్కడ ఎగ్స్ కూడా ఉడకబెట్టాను అలాగే కొంచెం కాకరకాయ ఫ్రై ఉందన్నమాట అలాగే పప్పుచార్ కూడా ఉంది అందుకని చెప్పేసి కాకరకాయ ఫ్రై చేశాను చీ సారీ సొరకాయ ఫ్రై చేశాను ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే పిల్లలకి ఈ స్నాక్స్ ఏదైనా చేయమని చెప్పేసి అంటే నేనైతే పానీపూరి వేద్దామని చెప్పేసి ఆనియన్స్ కట్ చేశాను అలాగే పానీపూరిలోకి రసం అయితే ఫస్ట్ ఏ ప్రిపేర్ చేసి పెట్టాను మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు తొందరగా అవుతుంది కదా ఇక్కడ వచ్చేసి మన డిమార్ట్లో మాటలో తెచ్చుకునే ఉంది కదా పానీపూరి పూరివి అవి అయితే గిన్నెలో పోసి పెట్టాను ఇక్కడైతే స్టఫింగ్ కూడా అయిపోయిందనమాట ఆలు అలాగే క్యారెటే ఉందన్నమాట అంతే ఇంకా బటాని అవేం లేవు ఉన్న వాటితోటి చేసేస్తున్నాను పిల్లలు అడిగారని చెప్పేసి ఇక్కడైతే స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే పానీపూరి ఉంది కదా అవైతే డీప్ ఫ్రై చేసుకుంటే మన పానీపూరి రెడీ అయిపోయినట్టే ఇక్కడ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను ఇవైతే చాలా బాగా వస్తున్నాయి నేను ఎప్పుడు కూడా తీసుకొస్తాను తీసుకొస్తానమాట పెద్దగా పని ఉండదు ఓన్లీ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుంటే టెన్ మినిట్స్లో మన పానీపూరి అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ పానీపూరి అయితే రెడీ అయిపోయింది పిల్లలకైతే వేసేస్తే పిల్లలైతే తింటున్నారు అటు తమ్ముడు తింటున్నాడు అక్కడ అక్క వాళ్ళ పాప కూడా తింటుంది పిల్లలైతే సూపర్గా ఉందని చెప్పేసి అంటున్నారు పిల్లలైతే అటు బయట చల్లగా వర్షం పడుతుంది ఇంట్లో వేడివేడిగా పానీపూరి తింటున్నారు ఇక్కడ వచ్చేసి నేను లంచ్ అయ్యాక బ్లౌజ్లు ఉండేయన్నమాట అవైతే స్టిచ్చింగ్ చేసే ఉంది అందుకని చెప్పేసి అవైతే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండిపోయాయి అన్నమాట ఈ రెండు బ్లౌజులు వేరే వాళ్ళవి అవైతే స్టిచ్చింగ్ చేస్తూ ఉండిపోయాను అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే ఏం తెలియదు అందుకని చెప్పేసి టూ డేస్ అయితే బ్లాగు ఒకే దాంట్లో పెట్టేశాను అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అంతే అండి వ్లాగ్ అయితే ఇంతే తీశాను మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్